ఏపీ సీఎంఆర్ఎఫ్ లో నకిలీ చెక్కుల కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి తుళ్లూరు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు అది పూర్తయిన తర్వాత కేసును సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది మూడు రాష్ట్రాల పరిధిలో కేసు ఉండడంతో సిఐడి అయితేనే దర్యాప్తు వేగంగా జరుగుతుందని అంచనా వేస్తోంది మరోవైపు ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా అన్న దానిపై అంతర్గత విచారణ చేపట్టనుంది ఏసీబీ ఇంకో చెక్కుల వ్యవహారంపై ప్రాథమిక విచారణ మొదలైంది రెవెన్యూ శాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు తుళ్ళూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు బెంగళూరు కోల్కతా ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కోల్కతాలోని మోగ్రాహత్ ఎస్బీఐ బ్రాంచ్లో ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లు ఢిల్లీలోని సిసిపీసీఐ ఎస్పీఐ బ్రాంచ్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు బెంగళూరు సర్కిల్లోని మంగళూరు రోడ్ మూడ్ బాద్రీ శాఖలో యాభై రెండు పాయింట్ ఆరు ఐదు కోట్ల నకిలీ చెక్కుల వ్యవహారం మొన్నే బయటకొచ్చింది ఫోర్జరీ చెక్కులు సృష్టించి నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు కొందరు దీనిపై రెవెన్యూ శాఖలోని సిఎంఆర్ఎఫ్ విభాగం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే విచారణ మొదలుపెట్టారు తుళ్లూరు పోలీసులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటికే జారీ అయిన చెక్కుల్నే ఈ స్కామ్ ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఎనిమిదిన కొల్లు రత్తయ్యకు సిఎంఆర్ఎఫ్ నుంచి పదహారు వేలకు ఆరు తొమ్మిది నాలుగు నాలుగు తొమ్మిది తొమ్మిది నంబర్ చెక్ను జారీ చేశారు దీన్ని ఫోర్చరీ చేసిన కేటుగాళ్లు ఏకంగా యాభై రెండు కోట్ల అరవై లక్షలకు చెక్కును తయారు చేశారు ఇక కొనతం హైమావతి పేరిట జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైనా నలభై ఐదు వేల రూపాయలకు జారీ చేసిన ఏడు తొమ్మిది రెండు ఎనిమిది తొమ్మిది ఆరు చెక్కును ఏకంగా ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలుగా మార్చారు అటు అదే రోజు పాతూరి రామయ్యకు నలభై ఐదు వేల రూపాయలు మంజూరు చేస్తూ జారీ చేసిన ఏడు తొమ్మిది రెండు ఎనిమిది తొమ్మిది మూడు చెక్కును కూడా ఇరవై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలకు మార్చారు వీటిల్లో చెక్ నెంబర్ అలాగే ఉండగా పేరు అమౌంట్ మాత్రం మారిపోయింది ఇలాంటి మోసాల్లో ఆరితేరిన ముఠానే ఈ మోసానికి తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ మూడు చెక్కులను వేరువేరు రాష్ట్రాల్లో నగదుగా మార్చడానికి ప్రయత్నించడంతో ఇది ఇతర రాష్ట్రాల ముఠాపన లేక ఇక్కడి వారి ప్లానా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఆయా రాష్ట్రాలకు వెళ్లి విచారిస్తే కానీ చెక్కులపై ఉన్న కంపెనీలు నకిలీవా కాదా అన్నది తేలుతుందన్నారు తుళ్లూరు డీఎస్పీ రెడ్డి ఇవాటి ప్రాథమిక విచారణలో ఎలాంటి అంశాలను గుర్తించారో మా ప్రతినిధి కిరణ్ వివరిస్తారు సీఎంఆర్ఎఫ్ నుండి నూట పదిహేడు కోట్లు కొలగొట్టేందుకు ప్రయత్నం చేసిన అంశంపై ఇప్పటికే తుల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇప్పటికే తుల్లూరు డిఎస్పీ అయితే సచివాలయంలోని అధికారులతో పాటు ఆ బ్యాంక్ అధికారులను కూడా కలిసి విచారణ చేపట్టేందుకు రావడం జరిగింది ప్రధానంగా సార్ ఈరోజు విచారణ ఏ విధంగా సాగింది ఎవరెవరిని అంటే నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి కేసు రిజిస్టర్ దాంట్లో భాగంగా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీ గారిని ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారిని వాళ్ళని విచారించడం జరిగింది దాంట్లో ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ చెక్స్ చెక్స్ని ఫ్యాబ్రికేట్ చేశారు సంతకాలని ఫోజరీ చేశారు వాళ్ళ స్టాంప్స్ తర్వాత హ్యాండ్ రైటింగ్ అంతా ఫోజిరీ చేశారు దాని మీదట మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఏదైతే చెక్కులు ఏవైతే నకిలీ చెక్కులు ఏవైతే ఉన్నాయో అవి వివిధ కంపెనీలకు అయితే కర్ణాటకలో అద్వైత అనే కంపెనీ కావచ్చు ఢిల్లీలో చూసుకుంటే శర్మ ఫోర్జింగ్ కావచ్చు ఇలా మూడు కంపెనీలకు మొత్తం ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలు నిజంగా ఉన్నాయా లేకపోతే అవి కూడా నకిలీ కంపెనీలు అది అది దర్యాప్తు చేయవలసి ఉంది ఎందుకంటే అక్కడ ఒకటి కలకటా ఢిల్లీ మ్యాంగ్లూరు దగ్గర చేశారు కాబట్టి అవి దర్యాప్తు చేయాలి ఈరోజు మొదటి రోజు కదా ఇంకా అక్కడికి వెళ్ళి దర్యాప్తు చేస్తే కానీ తెలియదు అది ఇక సాధారణంగా ఆ చెక్కులు ఒరిజినల్ చెక్కులు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి ఏమైనా వివరాలు సేకరించడం జరిగిందా డెఫినెట్గా అండి అది ఒక చెక్కు ప్రొద్దుటూరు రెండు చెక్కులు విజయవాడ అండి వాళ్ళని కూడా విచారిస్తాం వీళ్ళు డ్రా చేసుకున్న అమౌంట్లు ఏవైతే ఒరిజినల్ చెక్కులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డ్రా చేసుకున్నకి సంబంధించి మొత్తం ఒకటే బ్రాంచ్లో డ్రా చేసుకున్నారు లేకపోతే వేరే వేరే బ్రాంచ్లో వాళ్ళు డ్రా చేసుకోవడం జరిగింది వేరే వేరే బ్రాంచ్ అండి వేరే వేరే బ్రాంచ్ వేరే వేరే బ్రాంచ్ వేరే ఇంటి ఇంటి దొంగల పని ఏమన్నా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు లేకపోతే నిజంగానే పెద్ద ముఠాలు ఏమన్నా దీని వెనక ఉన్నాయని దర్యాప్తులు ఏమన్నా తెలుసు అంటే దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది ఇంకా డెప్త్ గా లోతుగా దర్యాప్తు చేస్తే కానీ ఆ విషయాలు తెలియవండి మొత్తానికి అయితే దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది త్వరలోనే దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఏవైతే దీని వెనుక పెద్ద ముఠాలే ఉన్నాయి ఫోర్జరీ కూడా చేసినట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ అంజితో కిరణ్ టీవీ నేను విజయవాణుడు